మాదేశ్వరి కల్వకుంట చంద్రశేఖరరావు గారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10% రిజర్వేషన్ మన రాష్ట్రంలో కూడా అమలు పరచాలన్న ఉద్దేశంతోనే వారు ఈ సంవత్సర అకాడమిక్ ఇయర్ నుండి ఈడబ్ల్యూఎస్ అనే స్కీమ్ను కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద అగ్రవర్ణాల కుటుంబాలకు లబ్ధి చేరే విధంగా మరి వారందరూ కూడా ఉద్యోగాల్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, అన్ని విషయాల్లో ఆర్థికంగా వెనుబడింది, సామాజికంగా వెనుబడినారు వారందరూ కూడా మరి 10% తీసే దిశగా వారు ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి లక్షలాది మంది నిరుపేదలు మరి అగ్రవర్గాల్లో పుట్టినటువంటి వారు వారికి ఉద్యోగాలు లేక చదువులో ప్రాధాన్యత లేక సరిగా సీట్లు రాక ప్రతిభ ఉన్న బయటకు రాలేని పరిస్థితుల్లో మరి ఈ రిజర్వేషన్ చాలా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే వెరీ ఎకనామికల్లీ పూర్ ఉన్నారో మరి వాళ్ళకు సహజంగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి రాబో రోజుల్లో ఎవరైతే నిరుపేదలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వారంతా ఈ స్కీమ్ను అందరూ ఉపయోగించుకోవాలి. తప్పకుండా వారు మంచి స్థానంలో ఉండాలని, ఈ స్కీమ్ను ద్వారా వారు లబ్ధి పొందాలన్నది కోరుతాం. నిజంగా కూడా చాలా శుభదినం. గౌరవ కేసీఆర్ గారు తమ సమాజ నిర్మాణం కోసం తమ సమాజంలో అందరూ కూడా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు బలపడాలనే ఉద్దేశంతో ఈ 10% రిజర్వేషన్ కూడా అమలు చేయడం యావత్ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు అందరికీ కూడా మేలు చేకూరుస్తుందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఎక్కడైనా సరే ఏ గ్రామం చూసినా ఏ పట్టణం చూసినా ఆల్మోస్ట్ ఒక 20% నిరుపేదలు అగ్రవర్ణ కులాల్లో కూడా చాలా రకాల అవకాశాలు కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సందర్భాన కేసీఆర్ గారి నిర్మాణం గొప్ప చారిత్రాత్మక నిర్మాణం. ఇది కూడా అగ్రవర్ణ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము యావత్ ఏరు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులు అందరం కూడా సంబరాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారు ఏదైతే కలలు కట్టా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే ఈ సమాజంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అటు ఆర్థికంగా అదేవిధంగా ఉద్యోగపరంగా ఉద్యోగ అవకాశాలు అట్టడుగు వర్గాలతో పాటు ఇటు ఉన్నత వర్గాలను కూడా సమగ్ర శిక్షణలో చూసి అందరినీ కూడా ఒకే తాటికి తీసుకొచ్చి అందరి మధ్య ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అంటే 10% రిజర్వేషన్ ఆమోదించడం మేము అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తాం. మేమందరూ కూడా శిరస్సు వచ్చి గౌరవ కేసీఆర్ గారికి మేము వందనాలు తెలియజేస్తాము. తప్పకుండా ఈ నిర్ణయంతో ఇక్కడ అట్టడుగు వర్గాల ప్రజలు పేద ప్రజలు ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. భావంతులు వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకునే దిశగా ఈ నిర్ణయాన్ని సహకరిస్తూ ముందుకున్నారని చెప్పి ఆశిస్తూ మరి కేసీఆర్ గారికి మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.